భగవాన్ భగవాన్ అమ్మవు నీవే నాన్నవు నీవే రెప్పబలే ఆదరించు దైవము నీవే అమ్మవు నీవే ఈ మ్యూజిక్ గిజుకు వద్దురు నాయనలారా. ఏమైంది? కరెక్ట్ గానే ఉందిగా. సర్లే బాయ్, మనం పాటలు పాడి పూలదండలు వేసి ఆశీర్వాదం తీసుకున్న లోపల అమ్మ మీద ఎవడో అడ్డమైన వెధవ చెత్తేసుకుపోతాడు. మాలవై పాడాం కదరా. ఈ లోపల వచ్చాడు వాడు, వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఆపరా, ఆపు ఆపు. మళ్ళీ కుప్పతోటికి దండ ఇట్టు మొదలెట్టరా? ఏడాది ఒక్కరోజుగా ఒక్కరోజు కుప్పడు కదా. ఊడు నాయన ఊడు, కానీ ఊడ్చే ముందు ఒకసారి బాగా చూడు. లోపల పిల్లలు ఉన్నారంటే మేమందరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం నాయన. మేమందరం కుప్పతొట్లో పుట్టిన కోడిగుడ్లా. మాణిక్యాల అంటున్నాడు. మాణిక్యాలా? మీ ఇద్దరు పేరు లింగం కదా, మార్చుకున్నారా? అందుకే నువ్వు ఇక్కడ చెత్త ఊడ్చుకుంటున్నావు. అయ్యా, అందుకే నువ్వు అది అని చెప్పాడు కదా పావయ్యా. ఏంట్రా పొద్దుటేల అపశకునంగా? అయ్యయ్యో సార్, పశువు. నన్నే పశువు అంటా? అది కాదు సార్, పిల్లలు చదువుకునే చోట పశువులను తొలగొచ్చి కట్టొచ్చా? ఇంకా మీద పిల్లలు ఎక్కడ చదువుకోవడానికి వీలేదు. నువ్వు వదిలే, నువ్వైతే చాలాసే మాట్లాడతావు, నేను ఎంతో మాట్లాడతావు. ఎందుకు చదువుకోకూడదు? చదువుకుని వీళ్ళు ఏమి వదిలేస్తారట? చివరికి ఎలాగో పశువులు మేపుకొని బతకాలి. ఈ స్థలం వెంకటరామకి అద్దెకి ఇచ్చేశాను. మీరే అనాథలు, ఈ అనాథ గుంపునంతా తీసుకొచ్చి మీరెందుకు అయ్యి బాధపడతారు? మీరేం మాట్లాడాలన్నా వెంకటరామ్తో మాట్లాడండి. మీరు నాతో కాదు అతనితో మాట్లాడండి. మిస్టర్ వెంకటరామ్, ఎస్ వాట్ యు వాంట్? అవును, ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు. అంటే మీకు చదువు విలువ ఏమిటో తెలుసు అనుకుంటాను. నువ్వుండ్రా, పిల్లలు చదువుకునే చోట పశువులు కట్టొచ్చా? చదువు ముఖ్యం కదా. వెంకటరామ అనుకో గురించి మీరు వినే కాదు. సరే నీకండి నత్తి. ఏంటి సార్, ఈ ఇంటి మీద కూడా మీకు కనబడిందా? ఇక్కడ పశువులు కట్టడం కుదరదండి. అది నాకు తెలుసు. కరెక్ట్ గా డబ్బు కట్టేవాడికి ఇల్లు అద్దెకి ఇచ్చేచ్చుగా. అయ్యో, ఏంటి మరైతే నప్పే? కుక్క బొమ్మ ఏమవుతుంది అంటున్నాడు. పిల్లి బొమ్మ పెద్ద రవివర్మ, మిమ్మల్ని బయట తెరవేస్తుంటే ఈ పిల్లి బొమ్మ. అంత మాట అనకండి సార్. ఈ పసిపిల్లలు చూడండి సార్, బుజ్జిముండాలి సార్. పాలుగారి అమాయక మొహాలు సార్. మొహంలో పాలు గారేంటి మొహం? ఆ వెంకటరావుకి ఇల్లు ఇస్తే రోజు పాలు ఫ్రీగా ఇస్తారు తెలుసా? తప్పుకో తప్పుకో తప్పుకో. బోరాసుకో, ఊరికి ఊరు తిరిగితే డబ్బులు వస్తాయా? డబ్బు సంపాదించడానికి మంచి ఐడియా చెప్తాను, వింటావా? సార్, నేను దొంగతనం చేయను, జోదమాడను, బిచ్చెత్తుకోను. మొత్తానికి సంపాదించను అంటావు, నేను పని చెప్తాను చేస్తావా? ఏంటి, మీరు లేని టైంలో వైన్ షాప్ చూసుకోమంటారా? అది కూడా తప్పు సార్. తాగుడు మంచిది కాదు, గాంధీ పుట్టిన దేశం సార్ ఇది. అయ్యయ్యో, అంత పెద్ద పని చచ్చిన అప్పు చెప్పను. నేను చెప్పేది వేరే ఐడియా. చెప్పండి. నటిస్తావా? లేదు సార్, నిజంగానే దండం పెడుతున్నా. లేదు, నిన్న ఒక చోటుకు పంపిస్తాను, అక్కడ నువ్వు నటిస్తావా అని అడుగుతున్నా. మిమ్మల్ని సార్ అని మర్యాదగా పిలవడం కూడా యాక్టింగే కదా సార్. భలే వాడువయ్యా, అక్కడికి వెళ్ళడానికి నువ్వే కరెక్ట్ అయిన వాడు. ఎక్కడికి? ఏంట మహాన్ని కొడుతున్నారు? స్వామిని చూడడానికి వచ్చారా? దిగండి. లేదు సార్, ఆఫీస్కి వెళ్ళాలి. అయితే వెనక్కి రండి. ఎలా సార్? వెనక్ కార్లున్నాయి. ఏం సార్ ఇది, ట్రాఫిక్ జామ్ చేస్తారు. దిస్ ఇస్ పబ్లిక్ రోడ్. భక్తి మార్గం అమ్మా, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. ఆస్తిక మహాశైలందరి తరపున భగవాన్ శ్రీ వికటానంద గారి ప్రథమ శిష్యులైన శ్రీ శ్రీ జూనియర్ వికటానంద గారిని తమ సందేశం వినిపించమని వేడుకుంటున్నాడు. యుగే యుగే, కలియుగంలో ఎప్పుడు ధర్మం నశిస్తుందో అప్పుడు నేను అవతారం దాలుస్తానని కృష్ణ పరమాత్మ సంస్కృతంలో ఎప్పుడో చెప్పారు. అది మన ఆనంద వికటానంద తెలుగులో చెప్తున్నారు. భక్తుల హృదయాల్లో చీకట్లను పోగొట్టే ఉదయం ఆనంద వికటానంద, సన్మార్గంలో నడిపించే ఆంధ్ర జ్యోతి ఆనంద వికటానంద. ఆయన విశాల ఆంధ్రకే ఆంధ్ర ప్రభగా, అన్నదాతగా జ్ఞానం అనే అన్నం మనందరికీ పంచుతున్నారు. ఆయన ఈనాడు విపులంగా చతురంగా చెప్పేవి మాటలు మాత్రమే కాదు, హృదయం అనే సితారలో శివరంజనిలా పలికే మధుర స్వరాలు ప్రజాశక్తి తానై ప్రతినిత్యం గర్జించే బొబ్బిలిపులి మన ఆనంద వికటానంద. వనితా జ్యోతిగా, ఆధ్యాత్మిక జలదులో స్వాతిగా, కష్టాల చీకట్లో కాగరాగా, వార్తను మేఘ సందేశంగా పంపించే ఒక వేదాంత భేరి మన ఆనంద వికటానంద. ఓకే,
ఇతను నిజంగానే దేవుడు అవతారం అయితే ఇంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళలో ఒక్కరికి నయం చేసి చూపించమని చూద్దాం. బాబు బాబు నిన్నే మా అమ్మాయిని ఆశీర్వదించు బాబు. అయ్యో నేను ఆశీర్వదించలేమిటమ్మా. స్వామి ఆశీస్సుల వల్ల నీ కాళ్ళు నయమైంది కదా అందుకని. అవునన్నయ్య నన్ను ఆశీర్వదించు. అయ్యో పాప కాలు నయం కావాలంటే ఆసుపత్రికి వెళ్ళాలమ్మా. మా ఊరు నుంచి ఆసుపత్రికి వెళ్దామని డబ్బుతో వచ్చాం, కానీ నీ కాలు నయం అవడం చూసి స్వామీజీ హుండీలో వేశాం. ఏంటండి ఇది, నన్ను చూసి స్వామివారు హుండీలో డబ్బులు వేశారా? అవును బాబు. ఏంటండి ఇది, రేపు అమ్మాయికి ఆసుపత్రికి డబ్బులు కావాలంటే ఏం చేస్తారు? స్వామీజీ ఇస్తారు. ఇంకా ఇక్కడ నీకేం పని? వచ్చిన పని అయిపోయిందిగా, డబ్బులు తీసుకున్నావుగా, వెళ్ళినాయన వెళ్ళు, అవసరం అయితే పిలుస్తాం కదా వెళ్ళు. అమ్మా అమ్మా డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? స్వామివారి పళ్ళెల్లో వేద్దాం. అయ్యో పళ్ళెల్లో వేస్తే ఏంటి, పాకెట్లో వేస్తే ఏంటి, రెండు ఒకటే వేసేయండి. ఆశ మనిషిని నాశనం చేస్తుంది, అందుకనే ఆ రోజుల్లోనే పెద్దలు చెప్పారు. నేను చెప్పేది ఏమిటంటే డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు, తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి. అర్థం కాలా? నాలుక నాలుక అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది, కడుపు చెడిపోతుంది. అలాంటివే అప్పడం వడ. అందుకనే ఆ రోజులోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు ఆశ దోశ అప్పడం వడ. ఏం కలొచ్చుస్తారు? ఇదే తారక మంత్రం చెప్పండి. ఆశ దోశ అప్పడం వడ. ఆశ దోశ అప్పడం వడ. మూఢనమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు, ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు. ఇది నమ్మకం కూడా కాదు, ఆ స్వాముల వారు చిన్న పిల్లలకు చేసే నమ్మక ద్రోహం. ఏయ్ ఏంటి, ఏం వేదం వెళ్ళిస్తుందా? సార్ నేను వేదాలు వల్లించక్కర్లేదు, దెయ్యాన్ని కానక్కర్లేదు, పాత కుప్పదొట్లా ఉంటే చాలు. ఏంటి ఏంటే నీ సమస్య? ఇప్పుడు గుచ్చారే అదే ప్రాబ్లం. పేపరా? మనసాక్షి. ఏంటి మనసాక్ష? ఏయ్ తాగడం తప్పని తెలుసు, నీ బ్రాంచ్ చెప్పటికెలా అంటే నాకు మనసాక్షి లేదా? పెద్ద మనసాక్షి నుంచి మాట్లాడే కషాయ వాడు పశువులు అడుగుతున్నాడు, వాడికి మనసాక్షి లేదా? ఇన్ని అబద్ధాలు చెప్పి బిజినెస్ చేస్తున్నారు అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా? అంత ఎందుకు వెయ్యి అబద్ధాలు ఆడేది సార్ ఒక పెళ్లి చేయమని చెప్పారు అంటే పెళ్లి చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా? ఇదిగో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, వెళ్ళు డబ్బు తీసుకురా లేదా? రేపే ఇల్లు ఖాళీ చేస్తానంటారు. ఈ రోజే ఇల్లు ఖాళీ చేసి తరిమేస్తాను. రే మనసాక్షి వచ్చిందా? అదే మ్యాక్డోల్ వచ్చిందా? సత్యమునే పలుకవలను, అబద్ధము ఆడరాదు, అబద్ధము ఆడరాదు, సత్యమునే పలుకవలను, అబద్ధము ఆడరాదు. కరెక్ట్, వెరీ వెరీ గుడ్. మోసము చేయరాదు. వెరీ వెరీ గుడ్. ఏదో
చెబుదామను బంగారం బంగారం అని పిలిచారు. నేను వచ్చే లోపే పోయారే, ఆయన ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పకుండానే పోయారే. దామోదర్ నాయుడు గారు ఉన్నారా? లేరు. బయటికి వెళ్ళారా? ఏకంగా పైకే పోయారు. ఇది నిజమా? ఏంటమ్మా మీరు అనేది? అయ్యో ఏంటిది, చనిపోయినట్టున్నారే బాబు. దీపం కూడా పెట్టారు, ఎలాగండి? నూనె పోసి ఒత్తి వెలిగించి. అది అడగలేదండి, ఆయన ఎలా పోయారు అని. యాక్సిడెంట్. లారీ గుద్దిద్దా? కాదండి, నిచ్చెన. నిచ్చెన గుద్దిద్దా? లేదండి, నిచ్చెనకి పెయింట్ వేస్తుంటే జారిపడి తల పగిలి. చూడండి, నిచ్చెన పైకి ఏకంగా పైకే పోయారన్నమాట. ఇంకో తమాషా చూడండి, ఆయన పెయింట్ చేసేటప్పుడే పోయారు, నా స్టూడియోకి పెయింటింగ్ కోసం వచ్చారు. అబ్బా, ఒక రోజు నాయుడు గారు నా స్టూడియోకి వచ్చే. నెల్లూరా బాబు? అవునమ్మా. వచ్చి నేను ఆయన పెయింటింగ్ వేస్తే బాగుంటుందని పాపం చాలా ఆశపడ్డారు. నేను అదే ఆశపడ్డా. నేను చెప్పలా, ఆయన చివరి కోరిక తన పెయింటింగ్ వేయించి చూసుకోవాలని. చూడకుండానే వెళ్ళిపోయారు బాబు. ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తారమ్మా? ఆయనే చూస్తున్నారు బాబు. నువ్వే చూడవా, ఇది కూడా ఏడవద్దమ్మా, ఏడబాక. ఈ రోజు కాకపోయినా రేపు అందరం పోవాల్సిన వాళ్ళవే. నన్ను తన పెయింటింగ్ ఏమని చెప్పాడు, ఈలోగా ఇట్లా జరుగుతుందని ఎవడీ తెలుసు. అవును, మీ పేరు లింగమా? ఎలా తెలుసు? ఇక్కడ లింగం బొమ్మ వేసింది. ఆయన కైలాసానికి వెళ్ళాడు, నేను లింగం వేశాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి? మా నాన్న ప్యాంట్ వేసుకున్నట్టు వేశారండి. అది కూడా వేగిపోతే ఆడాడు చూడలేరు కదా. అది కాదు, మా నాన్న ఎప్పుడు పంచే కట్టుకునేవారు. తెలుసమ్మా, తెలుసు. పంచుతోనే వచ్చారు స్టూడియోకి వచ్చి బొమ్మ ఏమని చెప్పి ప్యాంట్ వేసుకుంటే బాగుంటుందని అన్నారు. ప్యాంటు దొరకలేదు, అప్పుడు ఇంక ఈ ప్యాంట్ ఆయన తొడిగేసా. లావుగా ఉంటారు కదా, జిప్ కూడా వేసుకోవడానికి కుదరలా. తర్వాత పెయింటింగ్ లో నేనే వేసా. మీరు నిజంగా దానకనులు సార్. లక్షలిచ్చు కాలం ఇది, వరములిచ్చే రాజలక్ష్మి వస్తున్న వేళ ఇది. లక్కు లక్కలా అంటింది, నోట్లనే కురిసింది, అందరూ నవ్వండిరా. అరెసుడేదో తిరిగింది, శుక్రదశ పట్టింది, అందరిని నవ్వండిరా. కాసే మనకుంటే కాలం మనదే రాయి, ఇదేరా ఆనందం. లక్కు మీద లక్కు వచ్చి లక్షలిచ్చు కాలనిది, దేవర మళ్ళిచ్చే రాజ్యలక్ష్మి వస్తున్న వేళ ఇది. ఎక్కడ వెతికినా గాంధీ తాత లేడు, ఎక్కడ వెతికినా గాంధీ తాత లేడు. శాంతి కూడా లేదు, రూపాయి నోటులో ఉన్నాడు గాంధీ. నోటు చూస్తే గాంధీ తాత నవ్వినట్టే నవ్వుతా.
వచ్చింది చిల్లరోయ్ చాలదోయ్ నొప్పిరోయ్ సుట్టేసు లక్కు నీడ లక్కు వచ్చి లక్షలిచ్చు కాలమిది వరములు ఇచ్చే రాకలకి వస్తున్న వేళ ఇది అల్ల కల్ల ఏంటి అయిపోయిందా రామలింగం ఏ సుందరలింగం కదద రామలింగం చిల్లర తీసే సుందరలింగం నోరు మూసే రామలింగం సుందరలింగం నేను దుమ్ము దుంపేస్తున్నాను నేను నాకు తెలిసిన బాయ్ మ్యాండలిన్ శ్రీనివాస్ వాయించేది ఇదే సితార్ అంటే నేను నువ్వు స్టెప్పేస్తూ ఉంటే నేను నువ్వు స్టెప్పేస్తూ ఉంటే ఆగిపోదా కాలం అదిరిపోదా లోకం కాంబినేషన్ పుట్టింది మనకు విజయ మొత్తం దేశం దీవెన సందేశం రామలింగం సుందర లింగం కలిస్తే వీరంగం ఏనాడు ఈ లోకం మనకింత లక్ష్మి తప్ప లక్కు మీద లక్కు వచ్చి లక్షలిచ్చు కాలమిది వరములు ఇచ్చే రాజలక్ష్మి వస్తున్న వేళ ఇది ఇది ఏ లక్కల అంటింది నోట్లనే కురిసింది అందరున్నవ్వండ్రా చుడేదో తిరిగింది శుక్రదశ పట్టింది అందరు నిల్లవండి రా కాశీ మనకుంటే కాలం మన పేరా ఇదేరా ఆనందం డబ్బులు ఎగిరిపోతున్నాయిరా డబ్బుకు రెక్కలు వచ్చాయా గాలికి ఎగిరిపోతున్నాయిరా ముందే డబ్బు కదా వద్దు కదా పట్టుకో లింగం నీ సంపాదన అవునంట ఇప్పుడు అవునా పిల్లలందరూ అవునంటున్నారా అవును దానికి ఎందుకు నా గ్రైండర్ తిప్పుతావు ఇప్పుడు ఏం చేయమంటావు ఏదో ప్లాన్ అయ్యి మన వాడు పోయాడయ్యా నువ్వు వింటే కదా వెళ్ళి చూడు నేను విన్సెంట్ కాదు లింగం అని మీకు ఎలా తెలుసు అయ్యో ఏంటండి ఎలా మాట్లాడతారు ఆ రోజు వికటానంద మీటింగ్ లో మిమ్మల్ని చూశాను ఆ రోజు నుంచి నేను కూడా వికటానంద భక్తురాలయ్యాను చూడండి ఫైన్ బై ది వే మై నేమ్ ఇస్ ట్రై టు కంట్రోల్ యువర్సెల్ఫ్ రోస్మేరీ జాగ్రత్త ట్రై టు కంట్రోల్ రాబర్ట్ సన్ ఉన్నారు సార్ రండి ఉన్నారు
21 సెయింట్ మేరీస్ రోడ్ కదా. ఎస్ ఎస్ ఐ యామ్ రాబర్ట్సన్. రాబర్ట్సన్? ఎస్. మీరు? ఆయన సన్. మరి ఓ మీ నాన్నగారికి మీకు ఒకే పేరు? రాబర్ట్సన్. విలియమ్సన్. విలియమ్స్ నాట్ విలియమ్సన్ విలియమ్సన్ ఐఎమ్ లింగం. అబ్రహాం లింకన్. లింగం? ఎం సైలెంట్ సార్. మీకు మా నాన్నగారు తెలుసా? మీ నాన్నగారు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్. డెలివరీ తీసుకునేలోగా ఎక్స్పైర్ అయిపోయారు సార్. ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు? ఒక 7:15 ఒక 30 డేస్ అయిపోయింది సార్. నేను ఆర్టిస్ట్ని, నాకు విషయాలన్నీ గుర్తుంది. యూ బ్లడ్ ఇచ్చి మా నాన్నగారు 6 నెలల నుంచి కోమలో ఉన్నారు, ఎలా వచ్చి ఆర్డర్ ఇస్తారా? అదే కదా, కల్లో ఇచ్చిండొచ్చు కదా సార్. ఏమిటి వేళకొడవా, ఇవాళ శనివారం, మా నాన్న శవంతో పాటు నిన్ను పాటిస్తాను. శని వదిలిపోతుంది. కానీ మనకు గుడ్ ఫ్రైడే కదా సార్, ఈ రోజు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. స్టాప్ ఇట్ బిల్లీ. వెళ్ళనండి, మా నాన్న పెయింటింగ్ అడిగారని అబద్ధం చెప్పారు అంతే కదా. ఎందుకు అబద్ధం చెప్పారు తెలుసా? పేదరికం. సో వాట్? సో వాట్? పవర్టీ ప్లస్ హ్యాండిక్యాప్. చేతిలో కాళ్ళు పంచైనప్పుడు ఎలా పెయింటింగ్స్ వేసేవారు తెలుసా? మీరే చెప్పండి. సంతోషమా, ఒక హ్యాండిక్యాప్ ఇన్స్టాల్ చేసావే. మీ నాన్నగారు అంటే నిన్ను చీవాట్లు పెట్టేవారు. నీతో తర్వాత మాట్లాడతాను. రండి, వెళ్తాం. రండి, పోతాం. జరగండి, జరగండి, దారి 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 దారి. నడవండి, జాగ్రత్త. లింగం, ప్లీజ్ డోంట్ ఫైట్ అగైన్. థ్యాంక్ యూ. రోస్మేరీ, బాయ్ బాయ్ సిస్టర్.